కడప జిల్లాకు 29వ తారీఖు సోమవారం ఉదయం 10:30 గంటలకు కడపకు వస్తారు. 28వ తారీఖున రాత్రి అనంతపురంలో బస్ చేస్తారు. ఆడ మీటింగ్ అయిపోయిన తర్వాత 29 మార్నింగ్ అనంతపురంలో బయలుదేరి ఇక్కడ కడపలో జయరాజ్ గార్డెన్స్కి వస్తారు. జయరాజ్ గార్డెన్స్ వద్ద ఉదయం 10:30 నుండి 12:30 వరకు కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం ఉంటుంది. ఉదయం 10:30 నుండి 12:30 వరకు రెండు జిల్లాలు, అటు వైఎస్ఆర్ జిల్లా, ఇటు అన్నమయ్య జిల్లా, ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో ఈ సమీక్షా సమావేశం 2 గంటలు ఉంటుంది. అయిన తర్వాత ఆవిడ కర్నూలుకి పోవడం జరుగుతుంది. బీజేపీ రాష్ట్రానికి మళ్ళా వస్తాం. రాయలసీమకు సంబంధించి బీజేపీ ఒక శనిగ్రహం, వైకాపా టీడీపీలు రాహుకేతు, ఈ మూడు పార్టీలు రాయలసీమను సస్యశ్యామ సర్వనాశనం చేసినాయి ఈ 10 సంవత్సరాల్లో. అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో గతంలో టీడీపీ, ప్రస్తుతం వైకాపా పాలనలో రాయలసీమకు నవ మోసాలు జరిగాయి, నవద్రోహాలు జరిగాయి. నవమోసాలు, నవద్రోహాలు. దీంట్లో కొన్ని ప్రధానమైనవి తీసుకుంటే, విభజన చట్టంలో సెక్షన్ 46(3) కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ నిధులు కేంద్రము రాష్ట్రానికి ఇవ్వాలి. కానీ ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం మీద గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్న వైకాపా ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేదు. పర్యవసానంగా రాయలసీమకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు రాలేదు. ఇది ఒక ద్రోహం. రెండవది, విభజన చట్టంలో 17వ షెడ్యూల్లో కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ ఆధ్వర్యంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలని చట్టంలో 17వ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వము పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఇది ఆర్థికంగా, సాంకేతికంగా సాధ్యం కాదు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రాష్ట్రానికి చెందినటువంటి అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, లేదా బీజేపీతో అంటగాగుతున్నటువంటి జనసేన కానీ పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. కడప అసెంబ్లీ నియోజకవర్గం, కమలాపురం, రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబలపల్లి, పొంగనూరు, అక్కడ నుండి బెంగళూరు, కాబట్టి ఈ ప్రాంతానికి ఇది ఒక వరప్రసాదిని. దాన్ని స్టాప్ చేయడమే కాకుండా ఇది వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తే, ఈ దద్దమ్మలు వచ్చేసి వాళ్ళ ముఖ్యమంత్రిని ఒక్క మాట మాట్లాడే పరిస్థితులు లేరు. ఎందుకేలా వీళ్ళకి ఓట్లు? గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో, కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్లో విభజన జరిగిన 60 రోజుల లోపల చేయాలి. 10 సంవత్సరాలుగా వస్తూ ఉంది, ఇప్పటికీ తెలంగాణలో హైదరాబాద్లో ఉంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం, ఆల్రెడీ శ్రీకాకుళంలో బిగించారు, మిగతా చోట అక్కడక్కడ బిగిస్తున్నారు. ఈ మోటార్లు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమం అయిపోతే ఖచ్చితంగా ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేస్తారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేస్తే ఎక్కువ నష్టపోయేది రాయలసీమ ప్రజలే. మొత్తం రాష్ట్రంలో 18,50,000 వ్యవసాయ మోటార్లు ఉంటే, ఒక రాయలసీమలోనే 12 లక్షల మోటార్లు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు తీరని ద్రోహం చేస్తూ ఉన్నాడు. గతంలో అయిపోయిన ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చేది అప్పని చేసి అది కూడా పోయినసారి, ఈసారి అది కూడా లేదు. ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆఖరికి అన్నమయ్య ప్రాజెక్టుకు 4 కోట్ల రూపాయలు గేటు మరమ్మత్తుకు డబ్బులు ఇచ్చేదానికి గతి లేక నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయింది. కాబట్టి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తీరని ద్రోహం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒకవైపు కర్ణాటక ఆల్మట్టి, అప్పర్ భద్రా వాళ్ళు నిర్మిస్తున్నారు అక్రమ ప్రాజెక్టులు, తెలంగాణ పాలమూరు రంగారెడ్డి డిండి పథకాలు వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే 50% అయిపోయినాయి, వాటిని అడ్డుకోవడం లేదు. కాబట్టి ఈ విధంగా రాయలసీమకు నవ మోసాలు, నవద్రోహాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న వైకాపా ప్రభుత్వం చేశాయి. కాబట్టి
వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలను, ఇంకా చెప్పాలంటే దుష్ట చతుష్టయ పార్టీలను, జనసేన కూడా ఉంది కాబట్టి పొత్తులో, ఈ దుష్ట చతుష్టయ పార్టీలను బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఈ అన్ని సమస్యలకు పరిష్కారం.